హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్తతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖకు సంబంధించి పదకొండు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలకు సంబంధించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అండి ఎవరైతే పోలీస్ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు ఫ్రెండ్స్ పోలీస్ శాఖ మొత్తంగా మనకి పదకొండు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాల ఖాళీలు అనేవి ఉన్నాయండి సో ఇందులో ఎస్ఐ వచ్చేసి మూడు వందల నలభై ఉన్నాయి మిగతా అవన్నీ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను పదకొండు వేల ఆరు వందల తొంభై ఆరు పోలీస్ కొలువుల జాతర అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్తో పేపర్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరిన నియామక మండలి అని చెప్పేసి మనకు హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తంగా మనకి మూడు వందల నలభై ఎస్ఐ ఉద్యోగాలు అలాగే పదకొండు వేల మూడు వందల యాభై ఆరు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ పదకొండు వేల మూడు వందల యాభై ఆరు కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే ప్రతి జిల్లాకి మినిమం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు ఖాళీలు అనేవి ఉంటాయి సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మూడు వందల నలభై ఎస్ఐ పదకొండు వేల మూడు వందల యాభై ఆరు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతినివ్వాలంటూ పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏటా జనవరి నెలలో క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేసింది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ టైం ఎవరైతే ఈ యొక్క జాబ్స్ని మిస్ చేసుకొని ఉంటారో సో ఖచ్చితంగా ఈ ఇయర్ ట్రై చేయండి అంటే మనకు జనవరిలో నోటిఫికేషన్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అది కూడా కాకుండా ఏంటంటే ఈ ఇయర్ ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రస్తుతం పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు అమలవుతుంది పోలీసు సిబ్బందిలో చాలా ఖాళీలు ఉండడంతో ఉన్న వారినే సర్దుబాటు చేసుకుని ఈ విధానం అమలు చేయాల్సి వస్తుంది క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు సో మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి రెండు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి అన్నమాట రెండు వేల పదహారులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి సో ఫ్రెండ్స్ ఎవరైతే రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయి ఉంటారో వారు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా జనవరికి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వన్ అండ్ హాఫ్ మంత్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్కి ఈవెంట్స్ జరుగుతాయి అలాగే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్కి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ తతంగం అంతా పూర్తి అయ్యేటప్పటికి మనకి ఆరు నెలలు టైం పడుతుంది ఈ ఆరు నెలల టైంలో మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్